ప్రియమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు దుఃఖము వ్యాకులత బాధ కష్టాలు కూడా సంభవిస్తాయి ఆశ దుఃఖానికి హేతు అవుతుంది ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది మన దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు మనలోని అజ్ఞానమే కారణం నీ ముందున్న దానిని వదిలివేయి నీ వెనక ఉన్న దానిని వదిలివేయి మధ్యలో ఉన్న దానిని పట్టించుకోకు అప్పుడు నీవు ప్రశాంతంగా ఉండగలవు